चलो साइन ए प्लस साइन बी माइनस साइन टू ए प्लस साइन टू बी माइनस साइन टू सी इज इक्वल टू फोर कास ए कास बी साइन सी అని చూడరా కదా. ఇప్పుడు మనం ఎట్లా ఏం తీసుకుంటాము ఎల్హెచ్ఎస్ తీసుకుంటాం. ఎల్హెచ్ఎస్ ఇస్ ఈక్వల్ టు ఎంత సైన్ 2 ఏ సైన్ 2 బి మైనస్ సైన్ 2 సి 2 బి మైనస్ సైన్ 2 సి ఇక్కడ క్లియర్ కదా. ఏ ఫామ్ అప్లై చేస్తాము సైన్ సి ప్లస్ సైన్ డి ఇచ్చేస్తాము. ఇలా రాసుకోవచ్చు 2 సైన్ ప్లస్ డి బై 2 సి ప్లస్ డి బై 2 కాస్ సి మైనస్ డి బై 2 కాస్ సి మైనస్ డి బై 2 వెరీ గుడ్. ఈ ఫార్ములా అప్లై చేస్తాము. ఈ ఫార్ములా అప్లై చేస్తే ఇక్కడ 2 సైన్ 2 సైన్ 2 ఏ ప్లస్ 2 బి బై 2 cos 2a minus 2b by 2 minus sin 2c minus sin 2c na raaskochra 2 sin c cos c kin raaskoch ela ga sin 2a is equal to em andes manke 2 sin a cos a cos a avana cos a ne kada kaani naaku c kavali 2 sin c kavali anta ikkada c vastadi ikkada kuda c vastadi ante sin 2c is equal to 2 sin c cos c ante ga substitution ga o ee rendu common entha undi 2 2 ee rendu common entha undi 2 undi teesese 2 sin 2 common isthe a plus b by 2 okay ikkada cos lo cos raasese first indulo endlo 2 common isthe a minus b by 2 a minus b by 2 antere ga minus 2 sin c cos c cos ఇక్కడ వరకు ఏ డౌట్ లేదు ఇక్కడ e2 ఏమంది e2 ఏమంది క్యాన్సిల్ క్యాన్సిల్ 2 sin a plus b అవుతుంది అంతేనా. ఇక్కడ cos a - b అవుతుంది minus 2 sin c cos c అవుతుంది. ఇక్కడ వరకు బాగా ఉంది. ఇది ఎప్పుడు a + b మనం మైండ్ లో పెట్టుకోవాలి. అడిచిందండి ఏ ప్లస్ బి ప్లస్ సి ఇస్ ఈక్వల్స్ టు 180. సో ఏ ప్లస్ బి ప్లస్ సి ఇస్ ఈక్వల్స్ టు 180 అయితే ఏ ప్లస్ బి ఇస్ ఈక్వల్స్ ఎంత అవుతుంది 180 మైనస్ సి అవుతుంది. ఇప్పుడు నేను ఏం అప్లై చేస్తాను సైన్ సైన్ అప్లై చేస్తా. సో సైన్ ఏ ప్లస్ బి ఏ ప్లస్ బి ఇస్ ఈక్వల్స్ టు సైన్ 180 సైన్ 180 మైనస్ సి సైన్ 180 మైనస్ సి సైన్ సి ఏమవుతుంది సైన్ సి సైన్ సి అవుతుంది. అవునా కదా పాజిటివ్ వస్తుంది నెగిటివ్ వస్తుంది పాజిటివ్ ఎందుకని సెకండ్ క్వాడ్రంట్ సెకండ్ క్వాడ్రంట్ లో సైన్ పాజిటివ్. సో సైన్ 180 తో సైన్ సి వచ్చేసింది పాజిటివ్. అంటే ఈ పేరు నేను ఎంత పెట్టుకోవచ్చు అన్న 2 సైన్ సి 2 సైన్ సి అదే సైన్ సి అక్కడ 2 ఉంది కాబట్టి 2 సైన్ సి ఓకే. సో 2 సైన్ సి పక్కన ఇంకే ఉంది మైన కాస్ మైనస్ బి ఏ మైనస్ బి అవునా అంతేనా మైనస్ నేను ఎంత రాసుకోవచ్చు 2 సైన్ సి కాస్ సి 2 సైన్ సి కాస్ సి కాస్ సి ఈ రెండిట్లో ఏం కామన్ అన్న సైన్ సి 2 సైన్ సి కామన్ 2 సైన్ సి తీసేసా. సో 2 సైన్ సి కామన్ తీసేస్తే కాస్ ఆఫ్ ఏ మైనస్ బి కాస్ ఆఫ్ ఏ మైనస్ బి మైనస్ కాస్ మైనస్ కాస్ సి కాస్ సి ఓకే. ఇంకేం డౌట్ లేదు కదా. ఇప్పుడు చూడు మరి ఇక్కడ a plus b plus c is equals to 180 degrees మనకు తెలుసు కదా. a plus b is equals to 180 minus c cos అప్లై చేశాను అనుకో cos a plus b అవుతా అవదా అప్పుడు cos ఎంత వస్తుంది 180 minus c cos 180 minus c అంటే cos cos c minus cos c minus cos c వెరీ గుడ్. అంటే ఈ ప్లేస్ లో ఎంత పెట్టుకోవచ్చు నేను cos a plus b నో ఇక్కడ మైనస్ ఉంది కదా మరి మైనస్ కాస్ సి లో డైరెక్ట్ గా ఏమైంది ప్లస్ కాస్ సి కాస్ ఏ ప్లస్ బి పెట్టచ్చు. ఈ మైనస్ పార్ట్ మనం చూస్తే ప్లస్ కాస్ ఏ ప్లస్ బి ఇంట్రొడ్యూస్ చేయాలి అవునా కదా. ఇంట్రొడ్యూస్ చేసాం 2 సైన్ సి రాస్తుంది రా కాస్ ఏ మైనస్ బి అది తీసి రాస్తుంది ప్లస్ ప్లస్ కాస్ ఏ ప్లస్ బి కాస్ ఏ ప్లస్ బి ఏ ప్లస్ బి రాయి ఇప్పుడు cos a plus b ని cos a minus b ని యాడ్ చేస్తే ఏమొస్తుంది 2 sin a sin b 2 sin a sin b sin b ఇక్కడ చేసారండి రిమైనింగ్ పార్ట్ ఇక్కడ చేసా 2 sin c రాస్తుంది
దాని పేరు ఏం రాసుకోవచ్చు? టూ సైన్ ఎస్ సైన్ డి. తప్పు తప్పు చెప్పింది నువ్వు చెప్పేసా కదా, అయిపోయింది కదా, వినాలి ఇంకా తప్పు చెప్పండు. ఇక్కడ ఏముంది? కాస్ ఏ మైనస్ బి ఉంది, అవునా? అవునా. కాస్ ఏ మైనస్ బి అంటే ఏంటా? కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి సైన్ బి, ఇది వాస్తవం, అవునా కదా. ఇప్పుడు రెండోది ఏంటి? కాస్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి. కాస్ ఏ ప్లస్ బి అంటే కాస్ ఏ ప్లస్ బి అంటే అంటే కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి. కాస్ ఏ కాస్ బి, ఇక్కడ మైనస్ ఉంటే ఏమవుతుంది? మైనస్ ప్లస్ ఉంటే మైనస్, ప్లస్ ఉంటే ఏమవుతుంది? మైనస్. సైన్ ఏ సైన్ బి సైన్ బి. ఇప్పుడు ఈ రెండింటిని ఏం చేస్తున్నాను నేను ఇక్కడ? ఏం చేస్తాను? యాడ్ చేస్తాను. యాడ్ చేస్తే ఏమవుతుంది? అక్కడ ప్లస్ అయినా సైన్ బి, మైనస్ అయినా సైన్ బి కాస్ ఏ ఏమవుతుంది అప్పుడు? యాడ్ చేస్తాను కాస్ బి, అవునా? అంటే ఈ రెండింటి ప్లేలో నేను అందు పెట్టుకోవచ్చురా? టూ కాస్ ఏ కాస్ బి రాసుకోవచ్చు, అవునా? రాసుకోవచ్చు, రాసుకోవచ్చు. మరి తప్పు చెప్తావేరా రాయినప్పుడు? అంటే టూ సైన్ సి ఎలా ఉంచేస్తా? ఇక్కడ నేను ఏం రాస్తాను? టూ కాస్ ఏ కాస్ బి. టూ కాస్ ఏ కాస్ బి. ఇప్పుడు టూ టూ సార్ ఎంత? ఫోర్. ఫోర్ ముందు కాస్ ఏ రాస్తాను, తర్వాత కాస్ బి రాస్తాను, మరి తర్వాత సైన్ సి రాస్తాను. అదేదా ఈ రెండింటిని యాడ్ కాస్ ఏ మైనస్ బి ప్లస్ కాస్ ఏ ప్లస్ బి చేసినప్పుడు ప్లస్ చేసినప్పుడు టూ కాస్ ఏ కాస్ బి వస్తుంది. మైండ్ గుర్తుంచుకోవాలి, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. రాకుండా అవసరమైతే చేసుకోవాలి. కాస్ ఏ మైనస్ బి కూడా కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి, కాస్ ఏ ప్లస్ బి కూడా కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ ఏ, గుర్తుంచుకోవాలి. ఎప్పుడు అది వరకు సబ్స్టిట్యూట్ చేస్తే వస్తుంది ఆన్సర్.